నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మన తోటలో కనకమరాలు ఉన్నాయి కదండి కోసుకుంటూ, అలానే మన తోటలో జాంకాయలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా కోసేద్దాం. నాకు ఎంతో ఆత్మీయంగా ఇచ్చిన అమ్మాయికి ఒక జాంకాయ, కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు పంపిస్తానండి. చూశారు కదా ఎంత అందంగా చిన్న బకెట్లో కూడా జాంకాయలు కాసాయంటే అమ్మాయి అయితే ఎంతో ఫీల్ అవుతుందండి. చాలామందికి ఇచ్చాను పిన్ని, ఎవరికి కాయలేదు, నీకే కాసాయి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మీ చెట్టు జాంకాయలు కాసింది తల్లి అని చెప్తూ ఉంటాను నేను. చాలా సంతోషిస్తుందండి. అలా అనగానే మన అనగానే మన వాళ్ళు అవుతారు కదండి. ఇక ఇవాళ వాయిస్ ఇచ్చాను కానండి, నాకు స్పీకర్లో పాటలు రావటం వలన వాయిస్ అయితే కట్ చేసి నేను మనీ వాయిస్ ఇవ్వవలసి వచ్చింది. కనకమరాలు కండి, కాస్త వేసవకాలం కాస్త నీడుండాలండి, లేదంటే తెల్లగా అయిపోతాయి, ఆ తర్వాత చెట్లు కూడా డల్ అవుతాయి. అందుకే మనం ఇక్కడ కొంచెం పందిరి ఉంది కదండి, ఎక్కువ ఎండ వస్తే చిన్న రెండు గొబ్బరాకులు అయితే వేద్దామండి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ఈ నెల తర్వాత చెయ్యాలి. మనం కనకమరాలని నేను అన్నాను కదండి, ఇవి విత్తనంతో వేసేవి కంటే విత్తనం కొమ్మలతో వేసే కనకాంబరం బాగా పూస్తుందని వీటికి కోపం వచ్చిందో ఏమోనండి, వాటికంటే విరగబూస్తున్నాయండి. చూసారా ఇవన్నీ కూడా విత్తనంతో వేసినవే, వీటికంటే ఇవి చాలా బాగా పూస్తున్నాయి. నాకు ఎన్ని పువ్వులు అవుతున్నాయో, ఈ కొన్ని చెట్లు ఒక బుట్టడు పువ్వులైనయండి, ఇంకా పెరట్లో ఉన్నాయి. ఎన్ని పువ్వులు మనం కోస్తున్నాము అంటే చాలా హ్యాపీ కదా. నేను ఇంకా కొన్ని కొయ్యట్లేదండి, నాకు వీడియోకి అందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొయ్యాలనిపించట్లేదు. ఇవి రోజు విడిసి రోజు కొయ్యొచ్చండి, కానీ నేను వారానికి ఒక్కసారి రెండు సార్లు మాత్రమే కోస్తున్నాను. నాకు చూస్తూ ప్రాణం అయితే ఒప్పట్లేదండి. అలానే కనకాంబరం ఎండ ఎక్కువ తట్టుకోలేదు, అలా అని నీరు ఎక్కువైనా కానీ పాడైపోతుందండి. ఈ విత్తనంతా వేసిన మొక్క అయితే మరీనండి, ఇట్టిట్టే ఎండిపోతూ ఉంటుంది, వేరు కుళ్ళు తెగులు కూడా ఎక్కువ వస్తుందండి. దీనికి కంపల్సరీ వేపపిండి వెయ్యాలి. అలా కనకాంబరాలు కొబ్బరి తోటలో కూడా పండిస్తారండి మా వాళ్ళు. ఇదిగోనండి, మనం పొట్లకాయని విత్తనానికైతే ఉంచాం. మా వారు అన్నారు, పొట్లకాయలు కోతులు కొయ్యవు, వాసనకి ఇష్టదో, నువ్వు దాన్ని ఉంచేయి అన్నారండి. ఎందుకంటే మనం విత్తనం కొంటుంటే అండి 2 గింజలు ఉంటున్నాయండి 10 రూపాయల ప్యాకెట్కి. ఒక్కొక్కసారి ఆ విత్తనాలు అయితే మొలవట్లేదు, ఏదోటి అయిందని ధైర్యంతో నేనైతే కాయైతే ఉంచేసానండి. చూద్దాం ఎంతవరకు అవుతుందో. పొట్లపోదండి నేను కట్ చేసి తీగిని వేశానండి, బ్రతికిందనే అనుకుంటున్నాను. మీకు మరో వీడియోలో చూపిస్తాను, చక్కగా చిగుర్లు వచ్చాక చూపించామని నేను చూపించలేదు. కనకాంబరాలు అయితే కోసేసానండి. కనకాంబరం చెట్లు 4 చెట్లు పెట్టుకుంటే చాలండి, చక్కగా బుట్టడ పువ్వులు అయితే వస్తాయి. నేను అన్నిటికి ఏమిస్తున్నాను అవి ఇస్తానండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చక్కటి పువ్వులు, మంచి కలర్ కూడా ఉన్నాయి కదా. మనం చక్కగా మాలైతే కట్టుకుందామండి. నేను రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, పువ్వులు అయితే పెట్టుకుందామండి. అలానే తోటలో కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. చెప్పాను కదండి నేను ఈ వంకాయలండి ఉదయం కోసానండి, కనకాంబరాలేమో 4 గంటలకు కోసాను. అటు తిట్టు ఇటు తిట్టు వచ్చింది మీకు వీడియో. చూసారా ఎంత ఎండ, సుమారు నాకు ఇక్కడ 8-9 అవుతుందండి. అంటే వంటకి కూరగాయలు కావాలి కదండి, అందుకే నేను వంకాయలు టమాటాలు, నేను కొంత పుదీనా కూడా కోసుకున్నాను. ఇవాళ మాకు పుదీనా టమాటా పచ్చడి, తర్వాత క్యారెట్ శనగపప్పు కూర, తర్వాత శనగపప్పు రసం. చాలా బాగుందండి టేస్ట్ అయితేని. ఈ పుదీనా అండి మన ఇంట్లో ఎంత పెంచుకున్నా సరేనండి, మనకి ఎంత పెరిగినా మనకు అవసరమేనండి. టమాటాలు అయితేనండి మరి విత్తనము అలాంటిదో తెలియదు, కానీ పెద్ద సైజు అయితే అవ్వట్లేదండి, మీడియం సైజు అవుతున్నాయి దేశవాళీ టమాటా. నాకు ఇవి ఎప్పటికప్పుడు కూర వండినప్పుడల్లా గింజలు వేస్తూ ఉంటానండి, వాటికి అయ్యే వచ్చేస్తుంటాయి. అయితే భవానీ గారు నాకు చెర్రీ టమాటా ఇచ్చారండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి చెర్రీ టమాటా కోసం. నాకు చెర్రీ టమాటా మొక్కలైతే వచ్చాయండి భవానీ గారు, ఇక మనం చెర్రీ టమాటాని వేసేద్దాం. అవి భలే ఉంటాయండి, బుల్లి బుల్లి కాయలు, నాకు ఎంత ఇష్టమో
అవి టేస్ట్ ఎలాగ ఉంటుందో కూడా నాకు తెలియదు. అందరి తోటల్లోని చూస్తుంటే మురిసిపోతూ ఉంటాను. రేపటి నుంచి మన తోటలో కూడా చెర్రీ టమాటాలు కాసేస్తాయి. చూసారా వంకాయలండి ఇలా కాస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ఒక్కసారి వేసుకుంటే చాలు బొబ్బాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్న డబ్బాలోని మనం పెరట్లో వేసేసుకుందామండి. అలానే మన ఫ్రిడ్జ్లో పాదులు కూడా చాలా బాగా వచ్చాయండి. మనం ఈ వంకాయలు అయితే ముళ్ళ వంకాయలండి, గుచ్చుకుంటాయండి, కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయండి. గుమ్మడి పువ్వు చూసారా, కొన్ని గుమ్మడి పువ్వుల్ని నేనైతే కోసేస్తున్నానండి. ఆ చెట్టుకి బలం తగ్గుతుందని, ఇలా కోసేస్తే బాగుంటుందని పువ్వులను అయితే కోసేస్తూ ఉన్నాను. ఈ బొబ్బాయి అండి మనం వీలు చూసుకుని పెరట్లో వేసేద్దామండి. ఇదిగోనండి పుదీనా అయితే చిన్నది యాంగ్లేజ్ డబ్బాలో వేశానండి. చిన్నది చూసారా ఎంత నింపుగా వచ్చేస్తుందో. ఇది మనం కట్ చేసేసుకుంటే మనకి మనీ పెరుగుతూ ఉంటుంది. ఇలా కట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. నేను చాలా రోజులు అయిపోయింది, అందుకే నాకు చిన్న ఆకులు వచ్చాయి. ఇప్పుడు కట్ చేశాను కదండి, పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఎంత వచ్చిందో చూసారా మీకు. ఇంత చక్కగా పుదీనా అయితే చాలా సులువుగా పెంచుకోవచ్చండి. అలానే పచ్చిమిర్చి ఉంది, పచ్చిమిర్చి చెట్లు కూడా చాలా డల్ అయినాయండి. మనం ఇలా కోసేసుకుని ఇప్పుడు చామంతి పువ్వులతో చేసిన కంపోస్ట్ ఉంది కదండి, కాస్తంత ఇచ్చామనుకోండి విపరీతంగా పెరుగుతుందండి. నాకు చామంతి పువ్వులు కంపోస్ట్ చాలా బాగా పెరిగింది. కానీ నేను ఆ వీడియోలోనే ఈ వీడియో చేద్దామని చేశానండి, కానీ లాంగ్ అయిపోయిందని ఈ వీడియోని విడదీసేసాను. ఆ కంపోస్ట్ అండి మొక్కలకు వేస్తే పెరుగుతాయండి, పువ్వులు పోస్తాయండి, చాలా బాగా పోస్తాయి. ఇదిగోనండి కొత్తిమీర. చూసారా ఏమి కూర వండాలో ఆలోచిస్తూనే కొత్తిమీరని అయితే కోసేస్తున్నాను. చక్కగా ఈ కొత్తిమీర కోస్తుంటే వస్తుందండి వాసన. అబ్బా ఏమి వాసన అండి. ఇది ఇలాగుండగానే మనీ కొత్తగా గింజలు అయితే వేసేసానండి. అవి కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. చూసారా ఎందుకు పనికిరాదన్న టైర్లో కూడా మనం కొత్తిమీరని అయితే పెంచేస్తున్నాం. ఇదిగోనండి 20 కాయలు కాసిందండి. తర్వాత మన చేతికైతేనండి 9 కాయలు వచ్చాయండి. కోతులు కోసుకుపోగా రాలిపోగా మనకే చక్కటి కాయలు అయితే కోసాను. మొన్న నేను భవానీ గారికి 2 కాయలు ఇచ్చానండి. ఇప్పుడు ఈ 2 కాయల్లో 1 కాయ నేను చెట్టు ఇచ్చిన అమ్మాయికి ఇస్తాను, 1 కాయ అయితే నేను తింటాను. 2 విద్దునండి, కానీ ఇది లాస్ట్ అండి. ఇంకా మనీ ఎప్పుడు కాస్తుందో, మనకి కాయటానికి కనీసం 6 నెలలన్న పడుతుంది. అందుకే మనం 1 కాయ అయితే నేను టేస్ట్ చేస్తాను. ఇది లోపల ఎర్రగా ఉందండి, కానీ ముగ్గుతే మాత్రం పురుగులు వస్తున్నాయి కొన్న కాయలకి. మరి మన కాయలు ఎలా ఉంటాయో చూడాలి. చాలా తీయగా ఉండటం వలన ఏటో తెలియదు కానండి ఈ చెట్టు కట్టండి ఎక్కువ పుచ్చు అయితే వస్తుందని రైతులు అయితే అంటున్నారండి. చూద్దామా మనం ఎంత చక్కటి కాయల్ని మన తోటలో పండించుకోవటం. చాలా హ్యాపీ కదండి. ఉన్నదే 1 బకెట్లో. ఇదిగోనండి నేను కోసుకున్న కొత్తిమీర, తర్వాత మనకి పుదీనా, తర్వాత టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, జాంకాయలు. చాలండి నేనైతే కొత్తిమీర టమాటాలు ఇంట్లో ఉన్నాయండి, పచ్చడి చేస్తాను. ఈ వంకాయలు టమాటాలు తనకిస్తానండి జాంకాయని. చక్కటి ఇలా పంట మనం పండించుకొని మన పిల్లలకి మంచి ఫుడ్ని పెట్టడానికి ప్రయత్నిద్దాం. అలానే 10 మందికి కాస్త రుచి చూపించామనుకోండి వారి పెంచుకోవటానికి కాస్తంత ముందుకైతే వస్తారు. మనం ఇది ఒక సైకిల్ చైన్ లాగా వెళ్తూ ఉండాలండి. అందరం ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు ఇలా పెంచుకుంటూ ఉంటే మనం కొన్న వాళ్ళకే చక్కటి పంటలు మిద్దె తోట అవుతాయని నా ఆలోచన. చక్కటి గాలి మనందరికీ అందించాలని చిన్న ప్రయత్నం. మనం ఇలా వేస్ట్ని మనం చేసుకోవటం వలన మనకే వేస్ట్ అన్నది లేకుండా పోతుంది. మా పంచాయతీ వారు అంటుంటారండి, మీలాగా అందరూ ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా పని తగ్గుతుంది కదమ్మా అంటారండి. నిజమే కదండి. ప్రతి ఇంట్లోని ఇలాంటి వేస్ట్ను ఉపయోగించుకుని చక్కగా మొక్కలు పెంచుకుంటే అందరికీ చక్కటి కూరగాయలు ఉంటాయి. ఆ తర్వాత మన పంచాయతీ వారికి కాస్త పని తగ్గుతుంది, మన భూమికి కాస్త భారం కూడా తగ్గుతుందండి. చూశారు కదా కిచెన్ వేస్ట్ నుంచి ఇన్ని రకాల పంటలు అయితే పండుతున్నాయండి. అలానే ఈ కుండీలు చేశాను కదండి, వీడియో అప్లోడ్ కూడా చేశానండి. మీలో ఎవరికైనా అవసరమైతే ఆ వీడియోని చూడండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.
అందరూ మొక్కలు పెంచుకుందాం, పెంచేలా చేద్దాం. మన ఈ చిన్న ప్రయత్నం మనతోటే మొదలు పెడదాం. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.